అంతా తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లల్ని చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు. వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమయం చెందాలని. ఏడిచావులే, అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టిన వాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా. నానా చూస్తూ ఉండు, నేను వేస్తావు పేడతో పిడక. ఎత్తు వెయ్యి, దాంతో హరిగాడు చిత్తైపోతాడు. వెయ్యి వెయ్యండి బాబు, బాగా వెయ్యండి. ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు ఊనం అవడంతో పాటు నాన్నగారు పరువు గంగపాలు వాడిని అర్థం పెట్టుకున్నాను. నానా మాటలోను వంటి నీ పీక బిస్కెట్స్ నీ చేత పీచు పెట్టా తెలిపించేస్తాను. వేస్తాను, మంచి ఎత్తే వేస్తాను. ఏడు పోనారా నువ్వు చెప్పేది? నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా? అవును గురు, రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను. ఇందులో హరేవరం? అదే హరేవరం అడుగుతున్నాను. వంటవన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు. కారణం ఆయన చెప్తాడు. నా బండ్లో వస్తాను, పదండి. బాబు హరి, ఏమిటిదంతా? ఏం దిగులు పడకమ్మా, చట్టం నా చుట్టం, ఇట్టే వచ్చేస్తాగా. నా కొడకల్లారా, మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా. కాకపోతే తమలాంటి వారిని చవటాలి. నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారై వచ్చిన ఖైదీగాడు అయితాడు. ఏంటి ఏంటయ్యా ఈ ఘోరం? పోలీసులకే పులిహోర ఇట్టేశావా? పులిహోర పెట్టడమే కాదు, వీళ్ళని పులుసు కార్పించేశాను. ఎందుకో తెలుసా? వీళ్ళు నిజమైన పోలీసులు కారు గనక. రాయ్, మీరు ఎవరో, ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తా. చెప్పండి. ఈయన గారు గవ్వికి హరిబాబును సంపన్నారండి. అదిగో ఆయన
నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గిరినని చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేమోనన్న భయంతోనే ఈ పని చేశాడు. ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు. రాయుడు, ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘనకార్యానికి శిక్ష ఎవడో చెప్పు. కూర్చోనక్కర్లేదు. గిరి పిలిచారా నానా? నువ్వు వేసిన దిక్కుమాలను దయద్రగొట్టేతులని బెడుసుకొట్టాయి. నా పెద్ద మనిషి తరాన్ని నిలబెట్టుకోవడానికి నేను సాచి లంపకాయ కొట్టాల్సి వచ్చింది. కొట్టాను, తప్పలేదు. ఇదో చూడు, నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తుకు బతకలేను. నా మాటిది, మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు. ఇదిగో, అక్కడ నువ్వు తిని కూసోవడం కాదు, కొంచెం శంపడాలి. ఏమిటది? ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంతడం, దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది. ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబురు వచ్చింది. అంచేతను సందులు గొందులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు. ఆ ముసలయ్యగాడు ఏంటో, ఎక్కడుంటాడని పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి. అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కొనుక్కుంటాడని సంతోషిస్తాను. ఏంటి? అలాగే. ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్నాను. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తులే బ్రతికావు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుమని నానాలరీ చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా? ఆ లుచ్చక బచ్చగా టాపులేపేస్తాను. ఎవడి కొంపలు మునిగిపోయినట్టు హడావిడిగా వచ్చావు. మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారో అనని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఆ గూండా గారితో మీ నాన్న ఏమైనా గోళీ ఆడాలనుకుంటున్నాడా? వేణాగోళం కదా హరి. ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి ప్రమోదాల గురించి అంటే? అంటే చెప్పనా? తడవాలంటే నీ సిగ్గు చిదవాలంటే ఆ కిటుకు నేర్పాలేన్న చిలక, ఆ కిటుకు నేర్పాలేన్న చిలక. ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? నీ మోజు తీరాలంటే ఆడపిల్లను అడ్డు చెప్పను, ముద్దబంటి పువ్వులంటే ముద్దలిచ్చుకో. ఆడపిల్లను అడ్డు చెప్పను, ముద్దబంటి పువ్వులంటే ముద్దలిచ్చుకో. ఒక కొంగు అడిగే నమ్మ కోటి ముద్దులు వేడి చూపు అడిగే నమ్మ వెయ్యి ముద్దులు. చందమామతి కొట్టి సందే పొట్టు అందాలన్నే ఉప్పుట నాకెగిచ్చి మురి పిలుచవా? ఆ పక్క వాలే పొద్దు ఈ పక్క ఇచ్చే ముద్దు.
కొమ్మని నీ బుక్క తడమాలంటే నీ సిగ్గు చిరవాలంటే ఆటలాడనా ఓడగొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా